మరి ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయ్యే శక్తి ఉంది, వాటిని నడిపే సత్తా ఉంది, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేసే సత్తా బుర్ర మనకు లేదా? బుర్ర ఉంది కానీ మనం వాడట్లేదు. ఏం చేస్తున్నాం మనం? వీడిదేం కులం, వాడిదేం మతం, ఇదేంది అదేంది, పాకిస్తాన్ కథేంది, ఆఫ్ఘనిస్తాన్ కథేంది, చైనా కథేంది, గాడికే మన లెక్క. ఎన్ని రోజులు పోల్చుకుందాం పాకిస్తాన్ తోని, బంగ్లాదేశ్ తోని, ఆఫ్ఘనిస్తాన్ తోని? పోటీ పడద్దా అమెరికా తోని, యూరోప్ తోని? పోటీ పడద్దా సింగపూర్ తోని? పోటీ పడద్దా చైనా తోని? ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు. 1987లో ఇండియా చైనా రెండు సిమిలర్ సైజ్ కంట్రీస్, పాపులేషన్ పరంగా చూసుకుంటే మనకంటే కొద్దిగా పెద్దవాళ్ళు. 1987, మరి ఎంతమంది ఇక్కడ పుట్టినారో లేదో తెలియదు నాకు ఆ టైంలో, కానీ 1987లో భారతదేశం చైనా రెండింటి యొక్క జీడిపి $470 బిలియన్ మాత్రమే, రెండు సేమ్ జీడిపి సైజ్. 35 ఏళ్ల తర్వాత ఈ రోజు భారతదేశం యొక్క జీడిపి $3 ట్రిలియన్, చైనా ఎంతో తెలుసా? $16 ట్రిలియన్, $16 ట్రిలియన. దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మరి ఏం జరిగింది 35 ఏళ్లలో? ఏం జరిగింది అంటే, చైనా వాడు మనలాగా కులాల పేరిట, మతాల పేరిట చిల్లర పంచాయతీలు పెట్టుకుని, ఒకరినొకడు అనుమాన చూపులు చూసుకొని, ఒకరినొకడు తొక్కేసుకొని, ఒకరినొకడు తిట్టేసుకొని, రోజు ఇంకేం పనిలేనట్టు వాట్సాప్ లలో ఒకరికొకరు ఫార్వర్డ్ చేసుకుని, పనికి మన పంచాయతీలు పెట్టుకుని అక్కడే కూర్చోలేదు. వాడు బుర్ర పెట్టి ఆలోచించిండు, భవిష్యత్ దిక్కు ఆలోచించిండు. నా పంచాయతీ ఒక అక్కడ అమెరికాతో వాడితో నా పోటీ తప్ప ఇండియాతోని వీళ్ళతో కాదు అని చెప్పి ముందుకెళ్లిపోయిండు. వరుసగా 25 ఇయర్స్ పాటు, 25 ఏళ్ల పాటు చైనా డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ రేట్ తో ఈ రోజు అమెరికాతో పోటీ పడే స్థాయికి చేరుకుంది. మరి మనం ఎక్కడున్నాం? 35 ఏళ్ల కింద సేమ్ ప్లేస్ లో ఉన్నాం. 35 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడనే ఉన్నాం. తెల్లారు లేస్తే ఎవరేం బట్టలేసుకోవాలి, ఎవరేం తిండి తినాలి, ఎవల మతమేంది, ఎవల కులమేంది, ఇదే పిచ్చి పంచాయతీలు, ఇదే పిచ్చి మాటలు తప్ప భారతదేశం ఏంది, మన లక్ష్యం ఏంది, ప్రపంచాన్ని మార్చే ప్రొడక్ట్లు ఏమైనా చేస్తున్నామా, ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలు ఏమైనా వస్తున్నాయా, దాని గురించి మనకి ఇంట్రెస్ట్ లేదు. అక్కడ వచ్చింది సమస్య. మన దేశంగానే ఒక వ్యవస్థగానే మనం ఎక్కడో వి హావ్ లాస్ట్ ద ట్రాక్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ద యూత్, మై హంబుల్ రిక్వెస్ట్ టు దిస్ యంగ్స్టర్స్ హియర్, దయచేసి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మా విన్యాసాలు, మా తిట్టుకోవడాలు అవి రొటీన్, అవి ఉంటేనే ఉంటాయి, మీరు అవేవి పట్టించుకోకుండా మీరు దయచేసి ప్రపంచానికి భారతదేశం నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్, ఒక గూగుల్ లాంటి ప్రోడక్ట్, ఒక ఫేస్బుక్ లాంటి ప్రోడక్ట్, అట్లాంటి ప్రోడక్ట్ తయారు చేసే పనిలో మీరుంటే తప్పకుండా లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుంది.